నన్ను అడిగి ముందుకు తెలుసా మీకు
గడపగడపకి కార్యక్రమంలో భాగంగా ఇవాళ 36వ వార్డులో ఈ గడపగడప కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి ఒకటే మాట, గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళు తప్పితే ప్రస్తుతం ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవని చెప్పి ప్రజల్లో స్పష్టంగా అందరూ చెప్పడం మరి వాళ్ళు చాలా బాధ గురి చేస్తుంది. 3 సంవత్సరాలు అయ్యి తెలుగుదేశం వచ్చి ఎక్కడా కూడా మాకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని చెప్పి చెప్తున్నారు. మరొక విషయం ఏంటంటే రాజమండ్రి పట్టణంలో ఈ ప్రాంతం అంతా తుమ్మలం, ఈ ప్రాంతం అంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ముంపుకు గురయ్యేది. 5-6 అడుగులు నీరు వర్షాకాలం ఉంటే మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ తుమ్మలాం ప్రాంతానికి వచ్చి చూసిన తర్వాత ఎందుకు ఇక్కడ నీరు నిలబడుతుందని చెప్పి తెలుసుకొని ఇక్కడ నటరాజ్ జయరామ్ థియేటర్ దగ్గర చెరువు ఇవన్నీ కూడా తవ్విచ్చి నల్లా ఛానల్ని రెనోవేషన్ చేసి 7 కోట్ల రూపాయలతో పంపులన్నీ పెట్టిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా చాలా సుభిక్షితంగా ఉంది. అది గుర్తు చేస్తుంటే ప్రజలందరూ కూడా అవునండి మాకు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ కష్టం తొలగిపోయిందని చెప్పడం కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అలాంటి ఎన్నో సమస్యల పరిష్కారానికి ఆయన వేదిక చూపించాడు. మరి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుకుంటున్నారని అంటే ప్రజలు లో ఉన్నటువంటి తీవ్ర అసంతృప్తి గడప గడపకి తెలియపరుస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేటువంటి పాంప్లెట్ ద్వారా మా యొక్క నిరసన తెలియపరుస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పడం, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా స్వాగతిస్తున్నారంటానికి గడప గడప కార్యక్రమం స్పష్టంగా తెలుస్తుంది. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మన రాజు గారు వీళ్ళందరూ కూడా మరి ఏర్పాట్లన్నీ చూసి వాళ్ళ ప్రజల్లో ప్రతి ఇంటికి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రజలందరికీ స్పష్టంగా తెలియపరచడం ద్వారా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్వాగతిస్తారనేది గడప గడప స్పష్టంగా తెలుస్తుంది.